టీడీపీలో మీరు అన్నారు కులముద్రని ఏంటి వాళ్ళ సొంత సామాజిక వర్గానికి సంబంధించి అందరండి ఆయన మాట్లాడాలంటే దేవినేని ఉమా గారు పత్తిపాటి పుల్లారావు గారు లేకపోతే సుజనా చౌదరి గారు లేకపోతే అలాంటి వాళ్ళతోనే అంటే అది దానికి మాత్రం నేనేం ఇస్తాయి. యాక్చువల్గా కులాలను వెనకాల్సికి వచ్చిన చంద్రబాబు నాయుడు అంతే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారండి నేను కాపు నన్నే భుజం వేసుకోమంటే తప్పు కదా అన్ని కులాలని ఎదురు పెట్టుకోండి బీసీలు పెట్టుకోండి ఎస్సీలు పెట్టుకోండి లేకపోతే సాయిబులు పెట్టుకోండి లేకపోతే ఇంకొకళ్ళు ఎవరైనా పెట్టుకోండి మాకు ఇబ్బంది ఏం లేదు. మనకు కావాల్సింది న్యాయమైన పరిపాలన కావాలి లంచగొండ లేదని రాజ్యం కావాలి డెవలప్మెంట్ కావాలి ఏంటి ఉచితయాలన్నీ తీసేసి ఒక ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ అంటే నా ఉద్దేశం ప్రకారం నాకున్న ఒపీనియన్ చెప్తున్నాను ఏదైతే ఈ స్కీమ్లో అన్నీ తీసేసి సోర్పోతులు తయారు చేయండి మానేసి ఏదైతే ఓల్డ్ ఏజ్ స్కీమ్ 60 ఇయర్స్ దాటిన తర్వాత తల్లిదండ్రులు నిర్లక్ష్యానికి గురవుతున్నారు కాబట్టి వాళ్ళందరికీ 10,000 రూపాయలు పెన్షన్ ఇవ్వండి 10 నెలల దానికి నేను సపోర్ట్ చేస్తాను కానీ మీరు ఇచ్చి ఉచితాలకు మాత్రం అయ్యేది అదేమన్నా కొంత టీడీపీకి ఈరోజు టీడీపీ కంటే 100 రెట్లు ఇప్పుడు టీడీపీ కంటే 100 రెట్లు ఎక్కువ వైసీపీలో ఉంది అది నేను గమనించాను కాబట్టి చెప్తున్నాను టీడీపీ కంటే 100 రెట్లు వైసీపీలో ఉంది. స్టేట్ని ఎలా ఎడదీశారు ఉత్తరాంధ్రాన్ని తీసుకెళ్లి విజయసాయి రెడ్డి ఉభయ గోదావరి జిల్లా నుంచి కృష్ణా జిల్లా అంత వరకు సుబ్బారెడ్డి అక్కడి నుంచి తీసుకెళ్లి సజ్జల రామకృష్ణారెడ్డి గారు అంటే ఇంకా వైసీపీలో ఉన్న కులాలు ఏమీ లేవా ఇప్పుడు ప్రజాస్వామ్యంలో పవన్ కళ్యాణ్ గారు ఏమైనా మాట తిట్టడానికి కాపు సామాజిక వర్గం ఉంటుంది కానీ అధికారానికి వచ్చినప్పుడు కాపు సామాజిక వర్గాన్ని పదవులు ఉంటాయి తప్ప వాళ్ళకి ఏ రకమైన స్వేచ్ఛ ఉండదనేది ఈయన కూడా నిరూపించినట్టే దాంట్లో అంటే ఈ విధంగా ఒక పార్టీ ఒక కులాన్ని వెనకేసుకొస్తే ఇంకా రాజకీయంగా ఒక సామాజిక న్యాయం ఎప్పుడు జరుగుతుంది అంటే మీరు అన్నట్టు మీరు అంటున్నారు టీడీపీలో చంద్రబాబు నాయుడు సొంత సామాజిక వర్గం వైసీపీలో రెడ్డి సామాజిక వర్గం ఆధిపత్యం ఉందని మీరు చెప్తున్నారు ఇదే ఇలా జరుగుతూ పోతే మిగతా కులాల పరిస్థితి ఏంటి రాజకీయ పరంగా సామాజిక పరంగా న్యాయం ఎప్పుడు జరుగుతుంది? డబ్బు లేనివాడు కూడా రాజకీయాల్లోకి వచ్చినప్పుడే వాడి కష్టం ఏంటో తెలుస్తుంది ఆ వచ్చేవాడు కూడా నేను అనుకుంటా చదువుకున్నవాడు కూడా రాజకీయాల్లోకి రావాలి. ఈ రాజకీయం అంటే ఒక రకమైన చెడుగా తయారైంది అంటే రాజకీయం అంటే ఒక రకమైన జనానికి బయటికి తప్పనిసరిగా మాట్లాడుతున్నారు తప్ప అవసరం ఉండదు లేదా ప్రజారంజకంగా అయితే రాజకీయం ఏం లేదు. ప్రధానంగా మీ అధినాయకుడు పవన్ కళ్యాణ్ జనసేనలో కూడా ఆ సొంత కాపు సామాజిక వర్గమే చుట్టూ ఉండేవాళ్ళు వారికి ఎక్కువ సీట్లు ఇస్తున్నారు. ఇప్పుడు మీరు కూడా చెప్తాను మీ పార్టీలో లేదా కులముద్ర? మా పార్టీలో కులముద్ర అనేది లేదు ఎందుకంటే జనం అందరూ క్రియేట్ చేశారు తప్ప ఆయనకి లేదు అది. నేను ఆయన కూడా మా మనోహర్ గారు ఏ క్యాస్ట్ అండి? తెలియదు మా గైడ్ మనోహర్ గారు చౌదరీస్ అదే మనోహర్ గారు అండి టోటల్ కీ పోస్ట్ ఆయనకి ఇచ్చారు కదా. ఇంకొక రెడ్డి గారు ఉన్నారు ఇంకో సాయిబ్ గారు ఉన్నారు మా దాంట్లో చేయడానికి ఎస్సీ కులాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు బీసీ కులాలకు సంబంధించిన వాళ్ళు ఇచ్చారా ప్రయారిటీ కూడా ఇస్తున్నారా? ప్రయారిటీ ఇచ్చారు. అసలు అంత మాట్లాడాలంటే మనోహర్ గారితోనే మాట్లాడాలి. ఏంటంటే జనసేన అనేది కులముద్ర ఉన్న పార్టీలు వేసినాయి కాపుల పార్టీ వీళ్ళంతా కాపులే ఉంటారు అనేదంటే ఇక్కడ మీరు అది కొంత నష్టం జరిగినట్టు బాగా నష్టం జరిగింది పడడం వల్ల కొంత నష్టపోయింది పడతాం ఒకటండి ఎప్పుడు కూడా అండి. పవన్ కళ్యాణ్ గారు కూడా ఏంటంటే ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డిని విమర్శించడం తప్పు. యాక్చువల్గా ఫ్యాక్ట్ మాట్లాడేసుకుందాం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడికి అధికారం ఉండదు అధికార పక్షంలో తెలుగుదేశాన్ని విమర్శించిన సందర్భాలు కొన్ని ఉన్నాయి తక్కువ. తప్పనిసరిగా మనం పాలక పక్షాన్ని నిలబెట్టాలి తప్ప ప్రతిపక్షాన్ని నిలబెడితే మనం అటర్ ఫెయిల్యూర్ అవుతాం ఎవరైనా ఏ పార్టీ అయినా దాంట్లో ఏమాత్రం సందేహం లేదు.